హుస్సేన్ మియా వాగుకు నీరు అందించేందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కృషి చేస్తున్నారని కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనెడి సంపత్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని హుస్సేన్ మియా వాగు ఎండిపోవడంతో వాగు పరివాహక రైతులు నట్లు వేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు హుస్సేన్ మియా వాగుకు నీరు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. అధికారుల ఆదేశాల మేరకు కాల్వ శ్రీరాంపూర్ ప్రజాప్రతినిధులు రేవల్లెలో ఎస్కేపర్ లేపి కింది ప్రాంతానికి నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుస్సేన్ మియా వాగు ఎండిపోవడంతో వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతులు నారు పోసుకొని నాట్లు వేసుకుందామంటే నీరు లేకపోవడంతో వాగు పరివాహక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతుల కోరిక మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత అధికారులతో మాట్లాడి హుస్సేన్ మియావాగుకు రైతుల నాట్లకు నీరు అందులో చూడాలని ఆదేశాలు ఇచ్చారు. అధికారుల ఆదేశాల మేరకు కాల్వ శ్రీరాంపూర్ ప్రజా ప్రతినిధులు రేవల్లిలో ఎస్కేపర్ లేపి కిందికి నీటి విడుదల చేశామని తొందరలోనే హుస్సేన్ మియావాగులో నీరు ప్రవహిస్తుందని రైతులెవరూ ఆధైర్యపడవద్దని వారు తెలిపారు. రైతాంగాన్ని ఆదుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏదైతే ప్రకటించడం జరిగిందో అసెంబ్లీ సాక్షిగా మరి హుస్సేన్ మియావాగు నిరంతరంగా పారే విధంగా చూస్తామని చెప్పడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఆ చెప్పిన విధంగానే గత 2-3-4 పంటలకు కూడా మేము నీరు ఇవ్వడం జరిగింది. ఎక్కడికైతే మూలసాల బోయనపేట చెక్ డ్యామ్ వరకే నీళ్ళు వచ్చినాయి, మరి దాన్ని మేము చూసి ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. తప్పకుండా ఎమ్మెల్యే గారు ఈఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది, ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చిందో ఆ మాటను మనం అమ్ము చేద్దాం. ఒక ఆలస్యం కొద్దీ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ ప్రాంతాన్ని ఏదైతే టేలాండ్ ప్రాంతమైనటువంటి ప్రాంతాన్ని ఆదుకునే దిశగా పెదరాతిపల్లి, సింద్రాతిపల్లి, ఇద్లాపూర్ ప్రాంతం కూడా కొంత పార్తు కనుక మరి ఏదైతే ఈ ప్రాంతాన్ని మనం దక్కించుకునే విధంగా మరి రైతాంగం అంతా కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. టేలాండ్ ప్రాంతమైనటువంటి కాళశ్రీరాంపూర్ మండలానికి హుస్సేన్ మియా వాగుకు నీళ్లు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి గత 4 పంటలకు కూడా ఇబ్బందులు పడి ఇలా ఈ రోజు కూడా ఈ ఏసంగి పంటకు చాలా ఇబ్బందులు పడి రైతులు గోసపడుతున్న తరుణంలో ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారికి చాలా రోజుల నుంచి వెళ్ళి మొరబెట్టుకుంటున్నాము. అటువంటి తరుణంలో మాకు నీళ్ళు ఇస్తున్నానని చెప్పి అధికారులు చాలా వరకు కూడా నీళ్లు తగ్గించి ఇవాళ ఎస్కేపర్ నుంచి వెళ్ళి వచ్చే నీళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించడం ద్వారా మా వాక్కు ఇప్పటి వరకు కూడా నీళ్ళు అందక అక్కడ వేసుకున్నటువంటి వరి నాట్ల కోసం నారులు